మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఊకోవాలి కదా, ఎన్ని పోవడం తీస్తావా, 1000 తీస్తావా, జనం తిడతాను కదా, లొల్లి పెడతాను. ఓ అమ్మ బయట బయట బస్తీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, బాగలేదు, బాగా పేదరికం ఉంది, ఇండ్లు అన్ని కచ్చా ఇండ్లు ఉన్నాయి, ఏయ్ గూన పెంకల ఇండ్లు ఉన్నాయి, ఇక కొన్ని ఉంటే ఉన్నాయి లేకపోతే లేదు. బస్తీలో ఎవరికి పాయకాణాలు మరుగుదొడ్లు లేవు. ఇక మోరీలు అందమైతే చెప్పతారం కాదు. మరి ఎట్లా బతుకుతున్నా మీరు నాకైతే అర్థమైతే లేదు. మీ ఓపికకు దండం పెట్టాలి. ఈ పరిస్థితి అంతా మారాలి. ఎన్ని రోజులలో మారాలి? మళ్ళీ 5 ఏళ్ళక వెంటనే మారానా? మారానంటే బస్తీలో వెంటనే మారాల. 100% మారుతుంది. ఎట్లా మారదో దాని సంగతి నేను చూస్తాను. సమస్య ఏంటంటే ఇక్కడ బస్తీలో ఉన్నటువంటి చదువుకున్న మిత్రులకు నాకు విజ్ఞప్తి, నిజంగా కూడా ఈ పేదరికం మారానంటే ఈ ప్రజలలో మీరు చైతన్యం తేవాలి. మీకు నేను పట్టుబట్టి 2 కార్యక్రమాలు చేయిస్తాను. ఒకటి, సందులు ఉన్నాయి, ఆ సందులనే మోరి ఒకడైతే జరిసిపోతే నేనే పడుతుంటి. మీ మున్సిపల్ చైర్మన్ అమ్మ కూడా ఇటు నా దగ్గర చూసుకుని నడుతుంది, ఎడమ చేయున్నది, నేను చూపించిన అటు మోరు ఉన్నదమ్మా అని. మీరు సహకరిస్తే, మీరందరూ ఒక్కటిగా ఉంటే, ఇక్కడ మన ముస్లిం సోదరులు ఉన్నారు, ఎస్సీ సోదరులు చాలామంది ఉన్నారు, కొంతమంది ఇతర కులాల వాళ్ళు కూడా ఉన్నారు. మీ లోపల రావాల్సింది ఐకమత్యం. మీ బస్తీ కోసం నేను ఎంత డబ్బైనా ఇస్తా. 2 పనులు చేద్దాం. ఒకటి, ఈ ఇండ్లను మంచిగా కుదిరించుకొని, కొంతమంది ఏమో కలిగిన వాళ్ళు, కష్టపడ్డోళ్ళు, అదృష్టం మంచిగా ఉన్నోళ్ళు అక్కడక్కడ స్లాబ్లు పోసుకున్నారు. అవి దాదాపుగా 10-15-20% ఉన్నాయి. కానీ 70-80% మంది బారాన మంది అయితే రేకుల ఇల్లు లేకపోతే గుణపెంకల ఇల్లు, మంచిగా లేదు పరిస్థితి. ఆ ఇండ్లన్నీ మంచిగా కట్టుకుందాం మనం. మోరీలన్నీ కూడా బాగుపడాలి. మరి ఉన్నదే రోడ్డు 2 ఫీట్ల, మోరీ ఎట్లా బాగా కావాలా? అవుతుందా? కాదు కదా. మరి బాగు చేయాలంటే ఏం చేయాలి? అందరికి సదుపాయం ఉండాలంటే ఏం చేయాలి? ఎట్లా ఉపాయం చేయాలి? మీరందరూ మన బస్తీ అంతా బాగుండాలని చెప్పి మీరు అనుకుంటే, ఇక్కడ సంఘాలు ఉన్నాయి కదా, మహిళా సంఘాలు, ఏమి సంఘం? సంఘం ఉన్నది కానీ చక్కగలేదు కదా పరిస్థితి. సంఘం ఉండేం లాభం, లేకేం లాభం? మీ సంఘం వాళ్ళు బుద్ధిమంతులు ఉంటారు కాబట్టి, తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మీరందరూ ఇలా రాత్రి కూర్చోవాలి, మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టి మన బస్తీని మంచిగా చేసుకొని, ఈ మోరీలు, ఈ కంపు వాసన లేకుండా మంచిగా చేసు అని విచారించుకోవాలి. విచారించుకుంటే ఏమవుతుంది? అనుకున్నట్టుగా మంచిగా ఈ కాలనీ ఒక గది ఒకటే రోడ్డు జరిగే పెద్దగా ఉంది, ఒక ఇది ఒకటే. ఈ రోడ్డు పక్కకి ఇటు పక్కకు సందే, ఇటు పక్కకు సందే. మరి అట్నే సందులలో ఉంటే ఎట్లుంటుంది? గాలి రాదు, వెలుతురు రాదు, మురికి నీళ్ళు బయటికి పోవు. బస్తీలో మరుగుదొడ్లు లేవు. మరుగుదొడ్లు అంటే పాయకాణాలు లేవు. ఆ వసతి కూడా మనకు రావాలి. ఎవరి ఇంట్లో వాళ్ళకి కడదామంటేమో జాగాలు పెద్దగా లేవు, అంతేగా చిన్నగా ఉన్నాయి. మరి సామూహిక మరుగుదొడ్లు కట్టాలి. మీరందరు కనుక ఒకటైతే, ఈ కాలనీలో ఉన్నటువంటి గూన ఇండ్లు, రేకుల ఇండ్లు, ఇక స్లాబ్ పోసిన ఇండ్లు అయితే అట్లే ఉంటాయి, వాటిని మనం ముట్టలేం. కడమయ్యని తీసేసి మంచిగా కుదిరించి ఒక 30-40-50 ఇండ్ల పొత్తులో ఒక 5-6 మరుగుదొడ్లు ఒక దగ్గర అందరు వాడుకుంటారు. మళ్ళొక 50 ఇండ్ల పొత్తుల మళ్ళొక మరుగుదొడ్లు. మీ మహబూబ్నగర్లో మంచినీళ్ళు చక్కగా లేదు పరిస్థితి. అప్పుడు నేను ఎంపీ ఉన్న కాడికి ఇదే కోసం. ఆ ఎవడు చేసిండో పుణ్యాత్ముడు మొత్తం ఆ పైప్ లైన్ అన్ని నాశనం చేసి పైసలు తిన్న రవతల పడ్డరు. 14 రోజులకు 15 రోజులకు నీళ్ళు రావు. నేను మీకు ఫస్ట్ క్లాస్ మంచినీళ్ళు తెచ్చిస్తా. ఫస్ట్ మహబూబ్నగర్ టౌన్కే తీసుకొస్తా. శ్రీశైలం ప్రాజెక్ట్ని తీసుకుంటాం నీళ్ళు మనం. చప్పట్లు వద్దు, తర్వాత జర్ర మంచి ముచ్చట చెప్పగానే ఉబ్బిపోతారు.
లేకపోతే గాయ గిట్లా అయితే అవుతుందా పని? బాగా పట్టు మీద ఉండాలి, జిద్దు మీద ఉండాలి. ఒక సమస్య అంటే దానికి భయపడదు, యుద్ధం చేయాలి సమస్య మీద. అందరం ఒక మంచిగా అర్థం చేసుకొని స్థిరంగా కూర్చుండి అందరం మంచిగా మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం. మనం యుద్ధం చేయాల్సింది మన మీదే కాదు, సమస్య మీదే యుద్ధం చేయాలి. నేను ఒక మాట చెప్తా మీకు. ఒకటి, ఇండ్లు మంచిగా కట్టుకోవాలి, సామూహిక మరుగుదొడ్డు రావాలి, దాన్ని పక్కా చేసుకుందాం. వెంటనే మొదలు కావాలి పని. ఏ బాబు క్యాబై. తర్వాత రెండవ పని, పేదరికం ఉంది, అది పోవాలి. పోవాలంటే బస్తీలో ఉన్న యువకులకు నేను మనవి చేస్తా ఉన్నా, దళిత యువకులకు స్కీమ్ ఉన్నాయి, ముస్లిం వాళ్ళకి స్కీమ్ ఉన్నాయి. ముస్లింల బడ్జెట్ ఈసారి మనం 1,030 కోట్లు పెట్టుకున్నాం కాబట్టి రకరకాల స్కీమ్లు ముస్లిం పిల్లల గురించి కూడా ఉన్నాయి. ఎస్సీ డెవలప్మెంట్ కింద బ్రహ్మాండంగా ఆ పోర్ట్ఫోలియో కూడా నా దగ్గర ఉంది, దానికి వేరే మంత్రిని పెట్టలే. మీకు ఎకనామిక్ యాక్టివిటీ రావాలా? మీ కలెక్టర్ గారు, మీ ఎమ్మెల్యే గారు, మీ మంత్రులంతా వస్తారు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఉన్నంత బొబ్బ ఉండదు. మంచి కూర్చొని తాత్పర్యంగా అందరం పేలు రాపిచ్చి, సపోజ్ ఒక ఆయన ఆటో నడిపిస్తాడు కావచ్చు, ఒక ఆయన డీసీఎం కావాలి కావచ్చు, ఒక ఆయన కూరగాయల దుకాణం పెట్టుకుంటాడు కావచ్చు, ఒక ఆయన హోటల్ పెట్టుకుంటాడు కావచ్చు. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎవరెవరు ఏదైతే ఆసక్తి ఉంటారో ఆ కార్యక్రమాలు కూడా రావాలి ఇక్కడికి. ఇటు ఇల్లు రావాలి, ఆర్థిక పరమైన కార్యక్రమాలు కూడా రావాలి. అట్లయితే ఎవరి పని వాళ్ళు చేసుకొని మంచి గౌరవంగా బతికేటువంటి ఆస్కారం ఉంటుంది, కొద్దిగా ఆర్థికంగా లావుపడే ఆస్కారం ఉంటుంది. ఆ స్కీమ్ కూడా ఇప్పించే బాధ్యత నాది. నేను వట్టి ఏదో తమాషకు రాలే పాలమూరుకు. ఇది చాలా వెనుకబడిన జిల్లా, వెనుకబడిన పట్టణం. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి గ్యారంటీ మనం బాగుపడాలి. పట్టు బట్టి 1-10 మాటలు తిరిగితేనే అయితే పని, లేకపోతే కాదు. బస్తీ మంచిగా చేసుకోవడానికి మీరు ఇళ్ళన్నీ మంచిగా కట్టాలి. కట్టానంటే మేము యాడ నూలం కానీ ఇది మాది మాకే ఉండాలి అంటే నడవది. అందరు కూసోవాలి, అందరం అనుకోవాలి, సామూహిక మరుగుదొడ్డు రావాలి. మరి ఎక్కడ కట్టాలి? గాలి అయితే కట్టరాదు కదా, దానికి ఇంత జాగా కావాలి కదా. ఇట్లా అడ్డం కూడా ఇప్పుడు నిలువు రోడ్డు జర మంచిగా ఉంది, అడ్డం రోడ్డు కూడా మంచిగా తీసుకుని మన నయం కదా. అయితే స్కూటర్ వచ్చినా, మోటార్ బైక్ వచ్చినా, మనం నడిచినా, సైకిల్ మీద వచ్చినా, పిల్లలు బడికి పోయి వచ్చినా, పిల్లలు ఆటో రిక్షా వచ్చినా మంచిగా ఉండద్దా? ధనవంతుల బస్తీలో మంచిగా లేదా? మరి మనం ఎందుకు చేసుకోవద్దు? ధనవంతుల డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి మనం చేసేది ఏమి ఉండదు, వాళ్ళకి ఆల్రెడీ దేవుడు మంచిగానే ఇచ్చాడు. పేదల గురించే ప్రభుత్వం చేయాలి. చేయాలంటే మీ సహకారం ఉండాలి. మీరందరు కలిసి కూర్చొని సంఘాలన్నీ మాట్లాడుకొని, మీ కలెక్టర్ అమ్మ కూడా మంచామె, బాగా కమిట్మెంట్ ఉన్న అధికారి, ఈ జిల్లా చాలా వెనుకబడినదనే, సమస్యల మీద బాగా పనిచేస్తుందనే చాలా నీతి నిజాయితీ గల అధికారి ఆమె. ఏరి కోరి నేనే చేసిన మహబూబ్నగర్ జిల్లాకు. మీరందరు సహకరిస్తే ఆ అమ్మ వచ్చి మీ మధ్య కూర్చొని మీ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా వస్తుంది. అవసరమైతే వారానికోసారి వస్తుంది. అర్థమైందా? వట్టి మాటలు చెప్పు కాదు, మునుపటి రాజకీయం కాదు, ఇప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ లెక్క మీకెళ్ళి నడవాలి పని వరుస. రోజు రోజుకు ఒక్కొక్క సమస్య పోతుండాలి, అయితేనే మనం బాగుపడతాం. లేకపోతే తెలంగాణ వచ్చి కూడా అర్థం లేకుండా అయిపోతుంది. కాబట్టి మీ అందరితో నేను కోరేది ఏంటంటే, మీకు నేను ఇల్లు మంజూరు చేయిస్తా, మీరు ఇవాళ రాత్రి మీటింగ్ పెట్టాలి, రేపు మీ ఎమ్మెల్యే కలెక్టర్ అమ్మ వస్తారు, మళ్ళీ కూర్చొని మాట్లాడుకోవాలి. రాజకీయాలు పెట్టద్దు, రాజకీయాలు ఇంకా 5 ఏళ్ళకి పాడైన ఎలక్షన్, అప్పుడు ఎవడు మంచిగా పనిచేస్తామని కోటేస్తామా? దెనకజీరి సంగతి. ఇప్పుడు పని నడవాలి కదా. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లేదు, ఎమ్మెల్యే ఎలక్షన్ లేదు, ఎంపీ ఎలక్షన్ లేదు, ఇప్పుడు ఎందుకు రాజకీయం? కానీ కొంతమంది పడిరాక చేస్తారు, ఇలా నిన్న కూడా పుల్లబెట్టడం మోపోతాడు. మంచిగా కావద్దు కదా, సమస్యలు పరిష్కారం కావద్దు కదా. ఎప్పటికి ఇట్లే ఉండాలి దరిద్రం. అట్ట కాకుండా మీరు ప్రజలే ముందుకొచ్చి, మీ ఆడవాళ్ళు మహిళలు ముందుకొచ్చి మీరందరూ మంచిగా జట్టు కడితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. బస్తీలో ఉన్న యువకులను కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి రేపు మీ ఎమ్మెల్యే గారు, మీ ఎంపీ గారు, మీ కలెక్టర్ గారు మధ్యాహ్నం పూట ఇక్కడికి వస్తారు. మళ్ళా ఖచ్చితంగా ఈయన కూర్చుంటారు. ఇవాళ సాయంత్రం మీరు బస్తీలో మీటింగులు పెట్టి, మరి కేసీఆర్ అచ్చట్లు చెప్పేయండి కదా, మరి మనం చేసుకుందామా అందరం ఒక జట్టుగా. ఇక్కడ 1+1 కట్టం, ఎవరి ఇల్లు వాళ్ళకే ఇస్తాం, ఒకటి మీద ఒకటి కట్టం, కట్టే అవసరం కూడా లేదు. అంత పూర్తిగా జాగా ఉంది.
కొంతమందికి అక్కడ ముసలమ్మకి ఇక్కడ ఇంకొక ఆమె నాకు కలిసిండ్రు. మేము కిరాయకు ఉంటున్నాం సార్, 1,000 రూపాయలు కిరాయ కడుతున్నామని చెప్పారు. వాళ్ళ గురించి ఈ క్రిస్టియన్ పల్లి ఇక్కడ కొంత జాగుంది, ఈ చుట్టుపక్కల కొంత జాగుంది, అక్కడ 30-40 ఎకరాలు తీస్తాం, అవసరమైతే కొంటాం ప్రభుత్వం నుంచి కొని ఆడ ఒకటి మీద ఒకటి కడతాం, అందరికి రావాలి కదా. ఒక పాతపాలమూరు కాదు, పట్టణంలో ఎంతో దగ్గరలో కూడా పేదలు ఉన్నారు, అమాలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, కూలీ పనిచేసే వాళ్ళు ఉన్నారు, చాలామంది పేదలు ఉన్నారు. అందరి కళ్ళల్లో నీళ్ళు పోతేనే మనకు సంతోషం కదా, అందరు బాగుపడితేనే పట్టణం మొత్తం బాగుపడ్డాడు. ఇట్లా అన్ని పట్టణాలు అన్ని నియోజకవర్గాలు బాగుపడితేనే తెలంగాణ బాగుపడ్డాడు. కాబట్టి సమస్యల మీద పోరాటం చేయాలంటే మనకు ఓపిక అవసరం. ఎవడో చెడగొట్టే మాటలు చెప్తే వినకుంటా. నేను ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీకు తెలుసా, మరి స్వయంగా నేనే వచ్చి చెప్తున్నా కదా, మీకు ఇంకెవడు మధ్యలో ఎందుకు, నీకు భయం ఎందుకు, మీకు ప్రతి పని జరిగి తీరుతుంది. మీరందరూ ఓకే చేసుకుంటే మీ ఇండ్లు మంజూరు చేసి, ఇప్పుడు ఏమంటున్నావు మరి, సరైన వట్టి బొబ్బ ఎందుకు ఆగు ఉండవా, ఏ ఆగు నీ, నేను చూడలేదని నువ్వు మొదలు పెట్టినావా, మొత్తం బస్తీ నేనే తిరిగి అయితే మళ్ళీ నువ్వేం దుకాణం పెట్టినావా, ఈయన లీడరా, ఈడ లీడర్ కూడా కాదు, ఈ బస్తీ ఆయన చప్పడికి ఊకోరాదా, ఉండు నేను చెప్పేదంతా ఈయన, నీ పోలీసు వాళ్ళు చెప్పేదాకా మాట్లాడతా ఊరుతావు, అయిపోయి నీ పక్కకు పోలీస్ అని రానే వచ్చి ఎందుకా బాధ నాకు అర్థం కాదు. మంచి గినక దేశమంతా తింటలేరా, బట్టి బొబ్బ వద్ద చెప్పేది నువ్వు, ఇలా రాత్రి మీటింగ్లో కూర్చో, మొత్తం మంచిగా మాట్లాడి మీరు ఏర్పాటు చేయండి. కరెక్ట్గా మళ్ళా 8వ రోజు నేనే వచ్చి